రాజ్యసభ సభ్యులు జోగిన్పల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ మానసా వారణాసి ఆదివారం హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ లో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మానసా వారణాసి మాట్లాడుతూ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ద్వారా తనకు పర్యావరణ పరిరక్షణ బాధ్యతను నెరవేర్చే అవకాశం లభించడం సంతోషంగా ఉందని అన్నారు. మనమందరం భూమి బిడ్డలమే అని మొక్కలు నాటి పర్యావరణ బాధ్యత తీర్చడం మనపై ఉందన్నారు. అందాల పోటీలో పాల్గొంటున్న తాను ఈ మెసేజ్ ను వీలైనంత వరకు ప్రచారం చేస్తానని అన్నారు. గ్రీన్ ఇండియాలో పాల్గొని మొక్కలు నాటడం సంతోషంగా ఉందని తెలిపారు. నా వంతుగా మొక్కలు నాటనని, ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా మొక్కలు నాటాలని కోరారు. అనంతరం తన స్నేహితురాలు శిల్పారెడ్డి, అర్చన, రాజు ముగ్గురికి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను విసిరారు మానసా వారణాసి. అందరికీ నమస్కారం. నా పేరు మానసా వారణాసి. నేను ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ 2020ని అండ్ ఈరోజు నేను ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ గారు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఇనిషియేటివ్లో పార్టిసిపేట్ చేశాను. అండ్ ఇట్ ఈస్ అ హ్యూజ్ ఆనర్ ఫర్ మీ. చాలా సంతోషం. థ్యాంక్ యూ ఫర్ అలవింగ్ మీ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్. ఐ హవ్ ఆల్వేస్ కన్సిడర్డ్ మై సెల్ఫ్ టు బీ అన్ ఎర్త్ చైల్డ్ అండ్ నాకు నేచర్లో ఉండడమే ఇట్స్ మై మోస్ట్ పీస్ఫుల్ మూమెంట్ అండ్ ఐ ఫీల్ ఆనర్డ్ టు హ్యావ్ కాంట్రిబ్యూటెడ్ మై బిట్ టు దిస్ ఛాలెంజ్. ఐ ఫీల్ ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ యాజ్ సిటిజన్స్ టు డూ అవర్ బిట్ టు కాంట్రిబ్యూట్ and I would like to further nominate Shilpa Reddy garu and Archana and Raj from Telangana Social Impact Group to take up this challenge.